సినిమా ఇండస్ట్రీలో కెమెరామ్యాన్గా సెటిల్ అవ్వాలి అంటే జాతకంలో ఎలాంటి యోగం ఉండాలి? మొత్తం మీద ఫిలిం ఇండస్ట్రీలో కలిసి రావాలంటే శుక్రుడు బాగా ఉండాలని అందరూ బాగా చెప్తారు, కానీ ఏ ఏ కేటగిరీలో ఏ ఏ ప్లానెట్స్ బాగా ఉండాలని చెప్పడం మాత్రం కష్టం అండి. సో నేను అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం నేను చాలామంది కెమెరామ్యాన్లకి ఆస్ట్రోలో చెప్పాను కాబట్టి, ఇప్పుడు తమిళనాడులో నా మిత్రుడే మంచి కెమెరామ్యాను, మంచి సినిమాలు కూడా తీస్తున్నాడు, డ్రోన్ తోటి అన్నిటితో మంచి సినిమాలు తీస్తున్నాడు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇండస్ట్రీలో కెమెరామ్యాన్గా కానివ్వండి, మంచి కమర్షియల్గా సెటిల్ అవ్వాలి అంటే మీకు ప్లానెటరీ పొజిషన్ ఎలా బాగుండాలి అంటే, ముఖ్యంగా కెమెరామ్యాన్ అయ్యేటువంటి వాడికి చంద్రగ్రహం బాగా ఉండి స్థిర లగ్నంలో పుట్టి ఉండాలి. దశమ స్థానం లోపల అంటే జాతకంలో లగ్నము నుంచి 7వ స్థానం వరకు కాకుండా 7 నుంచి 12వ స్థానం వరకు ఉండే గ్రహాలు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలి. అలా లేనటువంటి వాడు కెమెరామ్యాన్గా సెటిల్ అవ్వలేడు. ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే స్థిర లగ్నంలో పుట్టి ఉండాలి, చంద్రుడితో పాటు శుక్రుడు అనుకూలంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దశలు బాగా కలిసి వస్తాయి. అలాగే దశ అంతర్దశల్లో కూడా ప్రస్తుతము శుక్రమార్దశ కానీ చంద్రమార్దశ కానీ నడుస్తూ ఉండాలి. అలా నడవగలిగితే కనుక బాగా ఉంటుంది. ఇంకొకటి, ఆ జాతక రీత్యా పుట్టి కూడా వాళ్ళ లిటరేచర్ రీత్యా కూడా కాస్త మంచి జ్ఞానం ఉండాలి. బుధగ్రహము శనిగ్రహంతో కలిసి ఉన్నట్లయితే టెక్నికల్గా బాగా మంచి నాలెడ్జ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా టెక్నికల్ రిలేటెడ్ ఇవి కాబట్టి, ఫోటోగ్రఫీకి రిలేటెడ్ మూన్ వీనస్ సాటర్న్ మెర్క్యూరీ ఈ 4 ప్లానెట్స్ యొక్క కాంబినేషన్ సరిగ్గా ఉండాలి. లేనట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీలో ఫోటోగ్రఫీలో కానివ్వండి కెమెరామ్యాన్లో సెటిల్ అవ్వడం చాలా కష్టం. ఇలా సెటిల్ అయిన తర్వాత గురుగ్రహం యొక్క అనుకూలతను కనుక సిద్ధించుకున్నట్లయితే కమర్షియల్గా వారు సెటిల్ అవ్వగలుగుతారు. సో చోటాకే నాయుడు కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద ఎవరైతే కనుక మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారో వాళ్ళందరి జాతకాలు మేము చక్కగా పరిశీలించాము, మీరు కూడా ఫోటోగ్రాఫర్గా సెటిల్ అవ్వాలి అని అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు, మేము మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తాము. బికాజ్ ఈ కెమెరాకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి అన్నా ఆ చెప్పే జ్యోతిషాస్త్ర పండితుడు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా ఫోటోగ్రఫీ మీద. ఎస్, వీ హ్యావ్ ఎ ఫోటోగ్రఫీ నాలెడ్జ్ మాకు మొత్తం ఉందండి. కాబట్టి మీరేం సందేహపడద్దు, ఫోటోగ్రఫీలో సెటిల్ అవ్వాలి అనుకుంటే ప్లీజ్ యూస్ టు కాంటాక్ట్ మీ అండ్ డిజైన్ యువర్ కెరీర్ నాట్ ఓన్లీ ఇన్ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, ఆల్సో యూ కెన్ గో ఫర్ బాలీవుడ్ ఇండస్ట్రీ ఆల్సో. సో వీ హ్యావ్ ఎ మెనీ క్లయింట్స్ ఓవర్ దేర్. సో మీకు మంచి నేను గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే ప్లీజ్ వెల్కమ్. శ్రీ గురు భ్యో నమః, ఆల్ ది బెస్ట్.